ప్రతి పనికి పైసలు ఇవ్వాల్సిందే కొందరు కరెంటు ఉద్యోగుల కాసుల కక్కుర్తి సొంత ఉద్యోగులకు తప్పని వేధింపులు ఇబ్బంది పడుతున్నటువంటి ఈ పేద రైతులు ఏ చిన్న పని చేయాలన్నా ప్రజల నుంచే కాకుండా తమ కింద పనిచేసే చిరు ఉద్యోగుల నుంచి లంచాలు తీసుకోవడం కొందరు అధికారులకు మామూలు అయిపోయింది విద్యుత్ సంస్థల్లో అవినీతి భాగోతాలతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు ఇంట్లో మీటర్ బిగించాలన్నా వీధిలో ట్రాన్స్ఫార్మ్ ఏర్పాటు చేయాలన్నా అది కాలితే మార్చాలన్నా పొలాల్లో కాలిన ట్రాన్స్ఫారం తరలించాలన్నా మరొకటి ఏర్పాటు చేయాలన్నా విద్యుత్ స్తంభాల కొత్తవి వేయాలన్నా పాడైన లైన్లను మార్చాలన్నా ఇలా ఏ పని అడిగినా కొందరు విద్యుత్ సిబ్బందికి లంచాలు ఇవ్వాల్సిందే నగరాలు పట్టణాల్లో పక్కనే రియల్ ఎస్టేట్ వెంచర్లు వేస్తే విద్యుత్ లైన్లు ఇవ్వడానికి కొందరు లక్షల్లో వసూలు చేస్తున్నారు వీరైతే ప్లాట్ కూడా రాయించుకుంటున్నారు హైదరాబాద్లో కొందరు డిఈల సంపాదన కోట్లల్లో ఉందంటున్న ఆరోపణలు వస్తున్నాయి అంతా ఆన్లైన్ సేవలు అయినా వసూలే విద్యుత్ సంస్థల్లో ఏ పని చేయించుకోవాలన్నా ఆన్లైన్లో దరఖాస్తు చేస్తే సరిపోతుంది కానీ క్షేత్రస్థాయిలో విద్యుత్ సిబ్బంది కదిలి రావాలంటే మాత్రము ఎంతో కొంత ఇచ్చుకోవాల్సినటువంటి పరిస్థితి ఉందని ప్రజలు వాపోతున్నారు కరెంటోలతోటి ఏ పని చేయించుకోవాలన్నా కానీ మనం ఇంత నాలుగు రూపాయలు ఇస్తేనే పని పని అవుతుంది అన్న విధంగా ఈ వార్త రాశారు అందరు ఉద్యోగులు అట్లా ఉండరు కొందరు ఉద్యోగులు మటుకు నిజంగానే ఉంటారు కానీ అందరు ఉద్యోగులు అట్లా ఉండరు కొందరు మటుకు నిజంగానే ఈ లంచానికి మంచం వాళ్ళు ఉంటారు చీఫ్ ఇంజనీరు అయినా వసూళ్లు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ విద్యుత్ కేంద్రంలో చీఫ్ ఇంజనీర్ గా పనిచేస్తున్నటువంటి అధికారి నెల జీతం ఇతర భత్యాలన్నీ కలిపి నెలకు మూడు లక్షలకు పైగా రాష్ట్ర ప్రభుత్వ సంస్థ జెన్కో చెల్లిస్తుంది విద్యుత్ కేంద్రంలో ఏటా మరమ్మత్తుల పనులను గుత్తేదారులతో చేయించడం ఆనవాయితీ ఈ పనులు చేసే వారి నుంచి పదివేల డిమాండ్ చేయడంతో కడుపు మండి అవినీతి నిరోధక శాఖకు చెప్పి పట్టించారు ఆయనను జెన్కో సస్పెండ్ చేసింది ఓ నాయకుడు గట్టిగా ఒత్తిడి తేవడంతో వేరే చోట అదే హోదాలో తిరిగి పోస్టింగ్ ఇచ్చింది ఆ నాయకులకు సిగ్గుండాలి ముందు ఒక అవినీతి అధికారులు ట్రాన్స్ఫర్ కాగానే మళ్ళీ వానికి ఎమ్మెల్యేను మంత్రులు లేకపోతే ఎంపీనో స్థానిక నాయకుడు ఎవడో ఒకడు సపోర్ట్ చేస్తాడు వానికి ఎంతో కొంత మళ్ళీ ఆయనకు కూడా ఇంత అప్పచెప్తాడు ఈయన ఇప్పుడు ఈయన ఈయన ఇన్ని లంచాలు తింటాయినా ఆయనకి ఇంతో కొంత అప్పయ చెప్తాడు ఓ ఐదో పదో ఆయన మొగ్గని కొడితే అట్లా కాదు ఇట్లా అని చెప్పేసి ఆయన ఒత్తిడి తేవడం మళ్ళీ ఇంకో దగ్గరికి పోస్టింగ్ చేయడం మళ్ళీ ఆడిపోయినా గదే పని చేస్తాడు ఇప్పుడు షేలం ఏదో నేర్చింది ఘటన వేస్తారా ఆవు షేలం వేస్తే వీళ్ళు ఘటన వేస్తారా కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ ఋషిమార్గంలో ఎట్టి ఆ అవినీతి చేస్తానే ఉంటాడు ఏడ చేసినా గాని వందల కోట్ల ఆస్తులు చిరుద్యోగుల నుంచి లంచం మిర్యాలగూడలో విద్యుత్ డివిజన్ ఇంజనీరు పలు కాంట్రాక్టు పనులను బినామీ పేర్లతో చేయిస్తూ వంద కోట్ల విలువైనటువంటి ఆస్తులు కూడా పెట్టినట్టు ఏసీబీ విచారణలో తేలింది అయినా ధనదాహం తీరక చివరికి తన కింద పనిచేసే చిరుద్యోగుల నుంచి రెండు లక్షల లంచం వసూలు చేస్తూ ఏసీబీ వాళ్ళకు చిక్కాడు మరో ఇద్దరు ఉద్యోగులతో కలిసి పంచుకోవడానికి ఈ డబ్బు వసూలు చేయడం గమనార్హం ఈ డిఈ అందు అందుకున్నటువంటి జీతభత్యాలు నెలకు రెండు లక్షల పై మాటే అంత తీసుకుంటున్నా కానీ సిగ్గులేదు ఇలాకైతే మనకి విద్యుత్ సంస్థల్లో తిమింగలాలు అవినీతి తిమింగలాలు పెద్ద పెద్ద ఏమో అవినీతి తిమింగలాలు ఉన్నాయి చిన్న చిన్న ఉద్యోగులు ప్రజల నుంచి లంచాలు తీసుకునేటువంటి పరిస్థితి ఉందని ఒక వార్త రాసిరు